आदिलाबाद जिला केंद्रंलोनी रिम्स लो वैद्य सेवलनु मेरुगुपरचडानिकि प्रभुत्वं चर्यलु चेपट्टिंदि। ICU सेंटर तो पाटु अन्नि वैद्य विभागालनु अभिवृद्धि चेशारु। कोविड पेशेंट्ल कोसं प्रत्येकंगा वार्ड एर्पाटुतो पाटु ఆక్సిజన్ ను అందుబాటులో ఉంచారు। కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్న రిమ్స్ నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు। ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 2008వ సంవత్సరంలో ఏర్పడిన రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో అరకొర సౌకర్యాలు మాత్రమే అందుబాటులో ఉండేవి। అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటివరకు 7 ఏళ్ల కాలంలో ఎన్నో వందల కోట్లు ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం వెచ్చించడం జరిగింది। ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులకు ఈ ఆసుపత్రిలో ఎన్నో వైద్య సేవలు అందుబాటులో తేవడం జరిగింది। ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందున పరిస్థితి కనిపిస్తుంది। ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో ICU సెంటర్లో ఉన్నాము। ఈ ICU సెంటర్లో చూడొచ్చు అధునాతనమైన సౌకర్యాలు ఏర్పాటు జరిగింది। గతంలో ఇక్కడ కేవలం ఒక రిఫరల్ ఆసుపత్రి మాత్రమే ఉండేది। ఇక్కడికి వచ్చిన రోగులకు అత్యవసర పరిస్థితుల్లో ఇటు నాగ్పూర్ గాని ఇటు యావత్మాల్ గాని చంద్రపూర్ గాని పంపించే పరిస్థితి ఉండేది। అలాగే హైదరాబాద్ పంపించే పరిస్థితి ఉంది। ప్రస్తుతం మాత్రం ఇక్కడే వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది। ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆక్సిజన్ సెంటర్ ఏర్పాటు చేయడంతో కరోనా సమయంలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వైద్య సేవలు అందించిన పరిస్థితి కనిపిస్తుంది। ప్రస్తుతం మనము ఈ ఆసుపత్రిలో ఎలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి సేవలు ప్రజలకు అందుతున్నాయో మనం వివరించడానికి రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ గారు ఉన్నారు। వారిని మరిన్ని వివరణ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము। సరే చెప్పండి, ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం గతంలో అరకొర సౌకర్యాలు మాత్రమే ఉండేది, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరిగాయి, ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో ఉంటున్నాయి? గుడ్ ఈవినింగ్, డాక్టర్ జయసింగ్ రాథోడ్ డైరెక్టర్, మా అశోక్ గారు సూపర్ గారు ఉన్నారు ఈ హాస్పిటల్లో ప్రజెంట్. ఇప్పుడు ఈ రిమ్స్ అనే హాస్పిటల్ రిమ్స్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ 2008లో ఎస్టాబ్లిష్ అయింది. దీనికి ప్రజెంట్ మూడు కాంపోనెంట్స్ ఉన్నాయి, ఒకటి మెడికల్ కాలేజు, ఇంకోటి రిమ్స్ జనరల్ హాస్పిటల్, ఇంకోటి కొత్తగా సూపర్ స్పెషాలిటీ బ్లాక్ వచ్చింది. ఈ హాస్పిటల్లో అనాటమీ నుంచి అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్, అనాటమీ, ఫిజియాలజీ, నాన్ క్లినికల్, క్లినికల్ టీచింగ్ ప్లస్ ఆల్ టైప్స్ పీడియాట్రిక్ కానీ, జనరల్ సర్జరీ కానీ, ఆర్థోపెడిక్ మెడిసిన్ ఆల్ రకాల అన్ని రకాల డిపార్ట్మెంట్ నడుస్తున్నాయి. ఈ మధ్యలోనే సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సహాయంతో మంచి ఒక 220 బెడ్స్ అన్ని రకాల సూపర్ స్పెషాలిటీస్, కార్డియాలజీ కావచ్చు, యూరాలజీ కావచ్చు, న్యూరో సర్జరీ కావచ్చు, పీడియాటిక్ సర్జరీ కావచ్చు, అధునాతనమైన పరికరాలతో అన్ని సిటీ స్కాన్స్ కానీ, 2D అంజోగ్రఫీ అన్ని రకాలతో ఇప్పుడు మేము త్వరలోనే ఓపెన్ చేయబోతున్నాం. సో దాంతోపాటు ఇక్కడ మంచి స్టూడెంట్ టీచింగ్ కూడా మంచిగా అవుతుంది. ఫ్యాకల్టీస్ ఆల్మోస్ట్ ఫ్యాకల్టీస్ కూడా బాగున్నారు. కొన్ని డిపార్ట్మెంట్లో చిన్న చిన్న షార్ట్ ఫాల్ ఉన్నాయి, అవి కూడా పైన గవర్నమెంట్తో మాట్లాడి అవి కూడా ఫిల్అప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మిగతా ఇప్పుడు మా ఈ రిమ్స్ జనరల్ హాస్పిటల్లో RICU, MICU, జనరల్ ICU, SNCU, పీడియాటిక్ డిపార్ట్మెంట్, అదేవిధంగా డయాలసిస్ డిమెడ్ సాయంతో డయాలసిస్ సెంటర్ కూడా నడుస్తుంది, బ్లడ్ బ్యాంక్ ఉంది, మన ఇక్కడ సిటీ స్కాన్ ఉంది. అదేవిధంగా ఈ మధ్యలో కరోనా కాలం ఈ పాండమిక్ ఉంది కదా, దాంతోపాటు గవర్నమెంట్ మనకు ఆక్సిజన్ ప్లాన్ కూడా సప్లై చేశారు. కరోనా ఇక మా ఫ్యాకల్టీ టీమ్ డాక్టర్లు కూడా కరోనా కోవిడ్ టైం మీద డాక్టర్ కరోనా పేషెంట్లను చాలామందిని సేవ్ చేశారు, కరోనా ట్రీట్మెంట్ బాగా చేశారు. కరోనా వార్డు సపరేట్ ఉంది, 550 బెడ్స్ మేము సపరేట్ ఐడెంటిఫై చేశాం, అన్ని బెడ్స్లకు ఆక్సిజన్ సప్లై ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు అన్ని రకాల ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కావాల్సిన సూపర్ స్పెషాలిటీ లెవెల్ వరకు అన్ని రకాల ట్రీట్మెంట్ అన్ని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించారు. గిరిజనులకు ముఖ్యంగా వైద్యం అందుబాటులో ఉండేది కాదు, ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్పటికిప్పటికీ చాలా తేడా ఉంది. ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగైనవి, అన్ని రకాల మౌలిక సదుపాయాలు, మనకు కావాల్సిన హై ఎండ్ సిటీ స్కాన్, 2D ఆంజియోగ్రామ్, సూపర్ స్పెషాల్ డాక్టర్లు కూడా గవర్నమెంట్ పంపించారు. సో అన్ని రకాల సౌకర్యాలు మనకు మెరుగుపడ్డాయి. కరోనా పరిస్థితుల్లో ఎలాంటి వైద్య సేవలు అందించడం జరిగింది? ప్రస్తుతము రానున్న ఒమిక్రాన్ పరిస్థితిని అధిగమించేందుకు వీళ్ళు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అయితే ఇప్పుడు 2019 పాండమిక్ COVID-19 ఉందో కరోనా పిల్లలు మా డాక్టర్లు టీమ్ అని డిపార్ట్మెంట్ వైజ్ సీనియర్ రెసిడెన్స్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, సూపరింటెండెంట్ కానీ, డైరెక్టర్ కానీ అందరూ కలిసి కరోనా ఈ లాస్ట్ 2 ఇయర్స్లో చాలా పకడ్బందీగా ఎదుర్కొన్నారు, మంచి ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు వచ్చే ఒమిక్రాన్ దృష్టి పెట్టుకొని మేము అన్ని యాక్షన్ ప్లాన్ చేశాము, అందరినీ అలర్ట్ చేశాము, మనకు ఆక్సిజన్ సప్లై ఉంది, ఇంజెక్షన్ రెమెడిసివర్ ఉంది, వాటర్ సఫిషియెంట్ ఉన్నాయి, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. గతంలో రిమ్స్ డైరెక్టర్గా పనిచేసిన అశోక్ గారు మనతో ఉన్నారు, ఇంకా 5 ఏళ్ల పాటు రిమ్స్ డైరెక్టర్గా పనిచేశారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చెప్పడం జరిగింది, ప్రస్తుతం ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి? ముందు నేను డైరెక్టర్ కాకముందు అసలు రిమ్స్లో మెడికల్ ICU అనేది తెలియకుండే నేను డైరెక్టర్ అయిన తర్వాత ప్రయారిటీ బేసిస్లో ఫస్ట్ ఈ ఏదైతే ఇప్పుడున్న మెడికల్ ICUలు నా టైంలోనే గవర్నమెంట్ ఫండ్స్, తర్వాత కొన్ని హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత డిజిటల్ ఎక్స్రే అనేది మనకు లేకుండే డిజిటల్ ఎక్స్రే తెప్పియడం జరిగింది.
తర్వాత సిటీ స్కాన్ కూడా రిమ్స్లో లేకుండే సిటీ స్కాన్ కూడా అదే టైంలో సిటీ స్కాన్ తెప్పడం జరిగింది. తర్వాత డయాలసిస్ సెంటర్ కూడా అప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత బ్లడ్ బ్యాంకును పూర్తిగా ఆధునీకరించి కాంపోనెంట్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా వీలయ్యేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. అదే టైం లోపల మనం ఢిల్లీలో సూపర్ స్పెషాలిటీకి కావాల్సిన ఎక్విప్మెంట్ గురించి డీటెయిల్గా రిపోర్ట్ సబ్మిట్ చేసి అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చే విధంగానే మనకు కూడా అన్ని రకాల సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా తెప్పించడం జరిగింది. తర్వాత స్టూడెంట్కి సంబంధించి డిజిటల్ లైబ్రరీ లేకుండే మనం ఆ టైంలో పట్టిన డిజిటల్ లైబ్రరీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత బస్సెస్ కూడా గవర్నమెంట్తోనే 3-4 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చి బస్సెస్ కూడా నర్సింగ్ కాలేజ్కు తర్వాత మెడికల్ స్టూడెంట్స్ కూడా బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. హరితహారం లోపల మనం ఆల్మోస్ట్ హాస్పిటల్లో కాలేజ్ ప్రాంగణంలో దాదాపు 1000 చెట్లు ఏర్పాటు చేసి స్టేట్ లెవెల్లోనే మనకు హరితహారం ఫస్ట్ అవార్డు రావడం జరిగింది. 2 స్టూడెంట్స్ కోసం 2 పార్క్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్నో ఆధునిక సదుపాయాలు ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, మరిన్ని సదుపాయాలు కల్పించే దిశలో తెలంగాణ ప్రభుత్వం యోజిస్తున్న దశలో ఈ రిమ్స్ను అన్ని విధాల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉంచేలా తాము చూస్తామని ఇక్కడ ఉన్న రిమ్స్ డైరెక్టరు అలాగే వైద్యులు చెప్తున్నారు. అలాగే ప్రజలు కూడా రిమ్స్లో అందుతున్న వైద్య సేవల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్.